నియలు గ్రంథము మూడో అధ్యాయము పదహార వచనాన్ని ఎవరైనా చదువుతారా యవనస్తులు షడ్రకును మేషాకును అభేజ్ఞగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు చాలండి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆయన బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు నెబు అయితే వాళ్ళు ఇస్రాయలీల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడున్నటువంటి వాటన్నిటిని యుద్ధానికి వెళితే రాజులు చేసే పని ఏంటండి ఆ దేశాన్ని జయించేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాగారం అంతటిని కొల్లగొట్టి బంగారము ఇనుప వస్తువులు ఆయుధాలు ఇంకా మారణ ఆయుధాలు ఏమేమి ఉన్నాయో ఆ దేశం యొక్క సంపద అంతటిని తెచ్చి వీళ్ళ యొక్క ఏం చేస్తారు లోపల ఖజానాలో దాసేసుకుంటారు బంగారాన్ని తెచ్చేసుకుంటారు మనుషుల్ని తెచ్చేసుకుంటారు డబ్బుని తెచ్చేసుకుంటారు ఆ రాజుని తీసుకొచ్చి బంధించేస్తారు కొంతమందిని చంపేస్తారు మనుషులందరినీ చంపేస్తారు ఈ బబులను రాజైనటువంటి నెబుగద్ నెజరు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ జయించి అక్కడ దొరికినటువంటి సంపద అంతటిని తీసుకొచ్చి తన రాజ్యంలో దాసుకొని అక్కడి నుంచి కొంతమంది మనుషులను తన రాజ్యానికి తీసుకొచ్చారు ఇస్రాయిలీల దేశంలో నుండి చాలామంది మనుషులను యవనస్తులను చిన్నపిల్లల్ని చాలామంది దాసదాసీలుగా పట్టుకొని తీసుకొచ్చారు ఈ బబులోను రాజు అయినటువంటి నెబుకద్ నెచరు జాగ్రత్తగా వినాలి అయితే ఆ చెరపట్టుబడినటువంటి వారిలో బబులోను రాజ్యంలో ఉండడానికి బబులోను రాజ్యంలో వారి రాజ్యాధికారాన్ని అలాగే రాజ్యంలో చేయవలసిన కొన్ని పనులలో పెట్టుకోవడానికి కొంతమంది బాలురను సెలెక్ట్ చేయమని అక్కడున్నటువంటి అధిపతులకు ఆజ్ఞ ఇచ్చారు నెబుకద్నేజర్ రాజు ఆ నెబుకద్నెజర్ రాజు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఇస్రాయలీల దేశంలో నుండి తీసుకొచ్చిన అబ్బాయిలు కొంతమంది ఇంచుమించుకు వాళ్ళందరూ పదకొండు నుండి పదమూడు సంవత్సరముల వయసు కలిగిన బాలురు అని మన చరిత్రకారులు చెప్తారు యవనస్తులు టీనేజర్స్ అనమాట అందులో దానియేలు షడ్రకు మేషకు అబెద్నగో అనే నలుగురు గురించిన వివరణ ఎక్కువగా ఈ గ్రంథంలో మనం చూస్తాం దానియేలు అందరూ చెప్పండి దానియేలు షడ్రకు మేషకు అబెద్నగో వీళ్ళు నలుగురు దేవుని యొక్క పిల్లలు అంటే యూదులు అనమాట అయితే వీళ్ళు దేవుని చేత మహాజ్ఞానము పొందుకుని దేవుని యొక్క దర్శన భావములను చెప్పగలిగినటువంటి టాలెంట్ని దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్నటువంటి దైవ భక్తిలో పెరిగిన పిల్లలు యూదులు చాలా అందము కలిగిన వారు సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారు అనేక రకాల విద్యలు నేర్చుకున్నటువంటి వారు వారు ఆ రాజ్యంలోనికి వచ్చిన తర్వాత దానియేలు షడ్రకు మేషకు అభెజ్ఞ మిగతా అందరితో పాటుగానే రాజు భోజనము తినవలసి ఉండగా రాజు కోర్టులోనికి తీసుకొచ్చిన వారికి చారేసి అన్నం వేసి బెటర్ కదండి రాజు భోజనాన్ని వారికి అందిస్తారు అంటే రకరకాలైనటువంటి ఎన్నడూ చూడనటువంటి ఎన్నడూ తిననటువంటి రకరకాలైనటువంటి రుచులు టేస్ట్లు ఆ పిల్లలకు ఇవ్వాలని రాజు ఆజ్ఞాపించారు నెకద్ అయితే ఈ దానియాలు షడ్రకు మేషకు అపెత్నగో ఆ భోజనం మాకు మేము శాఖాహారమే తింటాము ధాన్యాదులనే తింటాము వట్టి నీటిని ఆకుకూరల భోజనాన్ని శాకాహారాన్ని మాకు అందించండి రాజు భోజనం మాకు అవసరం లేదు అని చెప్పి రాజు భోజనాన్ని ఏం చేశారు వారు తృణీకరించారు రాజు భోజనం ఎవరైనా తృణీకరిస్తారా స్వీట్లే వంద రకాలు ఉన్నాయి నాన్ వెజ్లోనే రకరకాల ఐటమ్స్ ఎప్పుడు చూడాలి అన్ని రకాల ఫ్రూట్స్ మనకి యాపిల్ బనానా పైనాపిల్ ఇవే తెలుసు రాజు ప్లేట్లో ఎన్ని ఉంటాయో అసలు లెక్కలేదు అదేంటి ఇదేంటి ఏమో ఎప్పుడు చూడలేదు దాని పేరు ఇదంట దీని పేరు ఇదంట అని ఆ చుట్టూ ఉన్నటువంటి పిల్లలు రకరకాలుగా శుభ్రంగా తినేస్తున్నారు ఏం డబ్బులు కట్టక్కర్లా ఫ్రీగా పెడతారు అలాంటి సందర్భంలో వీళ్ళేమన్నా ధనవంతులైనటువంటి పిల్లల అంటే ఈ నలుగురు పేదవారే మాకు రాజు భోజనం వద్దండి మేము శాకాహారమే తింటాము ఆకుకూరలు జస్ట్ సాల్ట్ చేసి మాకు ఇచ్చేయండి మేము తింటాము మాకు నీళ్ళు ఇవ్వండి తాగటానికి బీరులు మందులు బాటిల్ మాకు ఏం చేయకండి ఇవ్వద్దు మాకు శాకాహారంతో పాటు మంచినీటిలు ఇస్తే చాలండి అప్పుడు ఆ ఆహారాన్ని సరఫరా చేసే అధిపతి వచ్చి ఏ ఏంటబ్బా రాజాజ్ఞని మీరు తృణీకరిస్తారా రాజు ఆజ్ఞ ఇది అందరికీ భోజనం పెట్టమన్నారు మీ ముఖాలు వికారం అయిపోతాయి ఈ తినపోతే శాకాహారం తింటే మీరు బక్క చిక్కిపోతున్నప్పుడు రాజుగారి ముందు నించున్నప్పుడు ఏంటి వీళ్ళు నలుగురు ఇలా చిక్కిపోయారని నన్ను అడిగి నన్ను చంపుతాడు బాబోయ్ అని చెప్పి ఈయన భయపడిపోతున్నారు అప్పుడు దానియలు షడ్రకు మేషకు అనే ఈ దేవుని పిల్లలు యవనస్తులు ఏం చెప్తున్నారో తెలుసాయ్యా మేము చిక్కిపోతామో బలవంతులుగా ఉంటామో మీరే పరీక్షించుకోండి ఒక్క పది రోజులు మాకు శాకాహారం ఇచ్చి చూడండి ఈ పది రోజుల పాటు మా ముఖాలు అందరి ముఖాల కంటే తేటగా ఉంటే మాకు శాకాహారం ఇవ్వండి లేదు మేము నీరసించిపోయాం బలహీనులమైపోయాం వస్తున్నాయి నడవలేకపోతున్నాం బలహీనంగా ఉన్నామని మీకు అనిపిస్తే మాకు రాజు భోజనం ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఈ నలుగురికి మాత్రమే సామాన్యమైనటువంటి పనివారు తినే శాకాహార భోజనము మంచినీళ్ళు ఇవ్వబడుతున్నాయి మిగతా వారందరికీ ఏ క్లాస్గా భోజనం భోజిస్తున్నారు ఎంత మందు కావాలంటే అంత మందు ఎంత రసం కావాలంటే అంత రసము ఎంత కిళ్ళి కావాలంటే అంత కిళ్ళి ఎన్ని రకాల ఐస్ క్రీములు కావాలంటే అన్ని ఎన్ని రకాల డ్రింకులు కావాలంటే అన్ని ఇక తిన్నవాడు తిన్నంత తాగినవాడు తాగినంత ఎవనొస్తులేమో ఇంకొక పట్టు ఎక్కువ పడుతున్నారు అంత బాగా తింటున్నటువంటి ఆ రాజ్యంలో ఈ నలుగురు దేవుని భయమగలిగిన పిల్లలు మాకు శాకాహారమైనటువంటి భోజనమే ఇప్పించండి అని అదే తినడం ప్రారంభించారు పది రోజులైన తర్వాత రాజు ముందు నిలబడిన తర్వాత అందరి ముఖముల కంటే ఈ నలుగురి బాలురి యొక్క ముఖములో ఈ నలుగురి యవనస్తుల యొక్క ముఖాలు తేజరిల్లుటయు అందరి ముఖాల కంటే వీరి ముఖాలు చాలా వర్చస్సుతో చాలా తేజరిల్లటంతో ఎంతో ఆరోగ్యంగా నిగనిగలాడుతూ చక్కగా దుడ్డుగా కనబడటంతో ఆ ఆహారాన్ని అందించేటువంటి ఆ యొక్క అధిపతి ఏ ఏంట్రా బాబు అసలు మీరు ఏం తిన్నారో మాకు తెలియకుండా ఎవరి ఇంటి దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ గట్రా తెచ్చుకుని తింటున్నారా ఏంటి ఇంత భోజనం భుజించిన వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారేంటి ఇలా ముఖంలో అసలు ఒక కళాకాంతి లేకుండా మీరేంటి అసలు భయం ఇంత బాగున్నారు అనేటట్టుగా దానియలు షడ్రకు మేషకు అభెజ్ఞో యొక్క ముఖాలు ఎవరు మార్చారండి ఎవరు మార్చారు మీరేం సమాధానం చెప్పకుండా ఉంటే అస్సలు ఇక్కడ ఉజ్జీవమే ఉండదు ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్గా నడవాలి ఏం అడుగుతామో అది ఏం చల్వనకాల చెప్పాలి అప్పుడే మీరు వింటున్నారని మాకు అర్థమవుతుంది ఎవరిచ్చారండి వారి ముఖానిక వర్చెస్సు ఎవరిచ్చారండి వారికి ఆ ముఖంలో అందము దేవుడిచ్చారు రాజు వారిని చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇది ఇలా ఉండగా రాజుకు ఒక వచ్చింది ఆ కళ భావన చెప్పేవారు ఎవరు లేకపోతే దానియేలు గారు ఆ యవనస్తుడు పదమూడు లేదా పదిహేను ఏళ్ళ వయసు ఉండినటువంటి ఆ యవనస్థుడైనటువంటి దానియేలు దేవుణ్ణి సముకు ప్రార్థించి ఆ కలను కల భావమును తెలుసుకొని రాజుకు దాన్ని చెప్పి ఆ రాజ్యంలోనే ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ని కొట్టేశారు అర్థమైందా ఈ దానియేలు చెరపట్టబడిన వ్యక్తి ఒక దాసుడు అయితే రాజుకు వచ్చింది విచిత్రం ఏంటంటే రాజు కల కలభావాన్ని రెండు మర్చిపోయారు రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులు తత్వవేత్తలు అనేక రకాలైనటువంటి శాస్త్రజ్ఞులు అందరినీ పిలిచి ఇదిగో నేను కన్నాను కల మర్చిపోయాను కళను కల భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తానని చెప్పి నెబుక నెజరు భయపెట్టారు భయపెట్టినప్పుడు అందరూ భయపడిపోతున్నారు ఇదేంటి కళ చెప్తే కల భావాన్ని చెప్తాం కదా కల మర్చిపోయి వస్తే మాకేం తెలుస్తుంది అసలు ఆయన ఏం కలగన్నారో మమ్మల్ని ఎలా తెలుసుకోమంటారు అని చెప్పి వారు ఆలోచనలో పడినప్పుడు దాని అంటున్నారు అయ్యా మీరేం భయపడాల్సిన పని లేదు మర్మములను బయలుపరిచే దేవుడు ఒక ఆయన ఆకాశం ఆయన దగ్గర నేను ప్రార్థన చేస్తాను నాకు కొద్ది సమయం ఇవ్వండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ కళను కల భామమును తెలుసుకొని రాజు దగ్గరికి పోయి అయ్యా మీకు వచ్చిన ఖాళీదండి రాజా అవునవునవును నాకు వచ్చిన ఖాళీదే మర్చిపోయాను రా బాబు మర్చిపోయాను వీళ్ళెవరిని చెప్పమన్నా చెప్పలేదు నిజంగా నువ్వు ఎంత బాగా చెప్పావు ఎవరు చెప్పారు నీకు ఈ కళ రహస్యములను మర్మములను కళలను దర్శనములను బయలుపరిచే ఏసయ్యా నా ప్రభువు నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు ఆకాశం అందున్నారు ఆయన దగ్గర నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచారండి రాజా ఈ కళ దీని భావం ఇదే అని మొత్తం అంతా ఏం జరగబోతుందో ఎవ్రీథింగ్ విడమర్చి చెప్పినప్పుడు రాజునకు చాలా సంతోషము కలిగి దాని ఏలో ఇలా దాసుడుగా ఉండడానికి వీల్లేదు నువ్వేదో స్లేవుగా పట్టబడిన వ్యక్తిగా చెరపట్టబడిన వాడిగా ఉండొద్దు నా రాజులందరి మీద నా కింద ఉన్న వారందరి మీద సైన్యాధిపతులందరి మీద నువ్వు ప్రధానమంత్రిగా ఉండాలి అని ఆయనకి పట్టాభిషేకం చేశారు ఈ రోజు నుంచి దానియలు గారు ఎవరండి ప్రైమ్ మినిస్టరు అయితే ఈ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ సాధించినటువంటి దానియలు రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా రాజుగారు నేను అక్కడనే మరి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లోకి వచ్చాను నా సహోదరులు నా తమ్ముళ్ళు ఇంకా ఉన్నారు షడ్రక్కు మేషకు అభ్యర్థనగం వారిని కూడా చిన్న చిన్న ఉద్యోగాల్లో పెట్టుకుంటారా రాజ్యంలో అని అడిగినప్పుడు సరే తీసుకురా అని చెప్పి వారిని కూడా విచారణకర్తలుగా నియమించారంట అంటే కొంతమంది జనాన్న చెప్పి ఇదిగో వారి మీద పై విచారణకర్తగా ఉండు అని అప్పగించారు ఇప్పుడు షడ్రకు మేషకు దానియేలు అభెజ్ఞుగా అనేవారు రాజ్యములో పనులకు కుదిరారు ఉద్యోగంలో ఉన్నారు వీళ్ళు రాజ్యానికి సంబంధించిన వారు కానీ దేవుని పిల్లలు రాజు మాత్రం విగ్రహారాధికుడు దేవుని నమ్మినటువంటి వ్యక్తి కాదు ఈ ముగ్ ఈ నలుగురు దేవుని పిల్లలు అయితే ఒకరోజున రాజుగారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఎత్తైనటువంటి ఒక ప్రతిమను ఒక విగ్రహాన్ని దూరాయను మైదానంలో నిలవబెట్టించి ఆ మైదానంలో ఉన్నటువంటి ఆ తొంభై అడుగులు ఎత్తున్నటువంటి ఆ ప్రతిమకు ప్రతి ఒక్కరూ రాజు ధనికుడు పేదవాడనే తేడా లేకుండా అందరూ ఆ ప్రతిమ దగ్గర ఏం చేయాలి సాష్టాంగ నమస్కారము చెయ్యాలి చేయకపోతే తక్షణమే అగ్నిగుండంలో వేసేస్తాను అని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశారు పెద్ద మైదానంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ప్రతిమను దేవతను నిలబెట్టి ఆ దేవత దగ్గర పూజలు అర్పించి హోమాలు నిర్వహించి ప్రతిష్ఠించి ప్రతి మనిషి ఆ బబులోను రాజ్యంలో ఎంతమంది అయితే ఉన్నారో రాజులు రాజ్యంలో ఉన్నవారు వారి భార్యలు పిల్లలు సామాన్యులు అందరూ వచ్చి ఆ ప్రతిమ ఎదుట సాష్టాంగపడేం చేయాలి నమస్కారము చేయాల్సినటువంటి ఒక ఆజ్ఞ బయలుదేరింది బయలుదేరినప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ఈ నలుగురు హై పొజిషన్లో ఉన్నారు వీళ్ళేమీ అమ్మినా పోస్టు లేకపోతే అందరికి అయ్యి అందించే పోస్టులు కాదు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కింద వీళ్ళందరూ విచారణకర్తలు అంతా షడ్రకు మేషకు అభిద్దగో యొక్క కనుసనంలోనే జరుగుతుంది దేవుడి వారి యొక్క స్థితిని హెచ్చించారు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు సహజంగా మానవులమైన మనకు ఎంతో ప్రెస్టేజ్ ఫీలింగు మొహమాటము ధైర్యము లేకపోవటము మనలోనికి వచ్చి మళ్ళీ ఆవరిస్తాయి ఎలా అంటే మనమేం అడగకుండానే ఎమ్మెల్యే గారింట్లో మన అబ్బాయిని పిఏగా పెట్టుకున్నారు నెలకి నలభై వేలు జీతం ఇస్తానని చెప్పారు అబ్బాయికి ఉద్యోగం లేదని బాధపడుతున్నాం గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదు ప్రైవేట్లో అసలే రావట్లేదు పదివేల కంటే ఎక్కువ అంటున్నారు మనం అడగకుండానే వారే మన దగ్గరకు వచ్చి ఎక్కడో చూశారు బాగున్నాడు అబ్బాయి నా దగ్గర పని చేస్తే బాగుంటుందని చెప్పి నలభై వేల జీతాన్ని ప్రకటించి ఆయన దగ్గర పిఏగా పెట్టుకున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా మన అబ్బాయిని ఎల్లొద్దని చెప్పే ధైర్యము ఏ తల్లికి తండ్రికి ఉండదు అమ్మ మరి ఎమ్మెల్యే గారు పలానా విగ్రహారధన సంబంధమైన భోజనాలు చేస్తున్నారు లేకపోతే పలానా ఇకేదో చేయమంటున్నారు నేను మరి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డని ఏం కాదురా అసలు ఆ ఉద్యోగం రావటమే నీకు చాలా గగనం నువ్వు కనుక ఇప్పుడు అవి చేయనంటే నేను ఉద్యోగంలో చేసేస్తే మమ్మల్ని ఏం చేయమంటావు నలభై వేల రూపాయలు నీకు ఎవరిస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి లేదా నలభై వేలు రూపాయలు ఏం కాదు దేవుడు క్షమించే దేవుడు కదా కరుణించే దేవుడు కదా కృప వాత్సల్యములు కలిగిన దేవుడు కదా పెద్ద పెద్ద వాక్యాలు చదివేస్తారు ఈ తల్లులు ఏం పిలిచి వాళ్ళు అడగకుండానే దావోది యొక్క చిన్న రికమెండేషన్తో షడ్రకు మేషకు అభెద్ నవోలికి హైయెస్ట్ పొజిషన్ దా కింగ్డమ్ అని చెప్పాలి అలాంటి ఉన్నతమైన స్థానంలోనికి షడ్రక్కు మేషకు అభెద్ చేర్చబడ్డారు వారి ఉద్యోగాల్ని సాగిస్తున్నారు సడన్గా దేవుడు వానికి ఒక పరీక్ష పెట్టారు మనం విన్నాం కదా క్రైస్తవులకి దేవుడు ఏం పెడతారు సమస్యలు శ్రమలనే పరీక్షలు పెడతారు ఇలాంటి పరీక్ష ఒకటి రాజు ద్వారా ఈ నలుగురు బిడ్డలకు వచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తాం ఇదిగో ఇందాక ఆ తల్లి మాట్లాడినట్టుగా మనం మాట్లాడతాం పైకి దండం పెట్టరా ఏం కాదు మనసులో ఉంటే సరిపోద్ది కదా మేము వెళ్ళి అక్కడ నుంచున్నాం అంతేనండి మేము ఏం చేయలేదండి పైకి కాళ్ళు గడిగాం అంతే మనసులో మాత్రం వేసయ్యే ఉన్నారు మనసులో మాత్రం ఎప్పుడు దేవుడినే తలుచుకుంటానండి ఎప్పుడు వేసే నాకు ఇక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు కొంతమంది మనుషులు చెప్పే మాటలు విన్నప్పుడు ఏం చేయాలో అర్థమవుతాం ఏమ్మా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు వెళ్ళొద్దని చెప్పాం కదా అలాంటి దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు ఎందుకు చేస్తున్నారు మీరు మనసులో ఉన్నారండి దేవుడు రూపం చూడరు కదండి దేవుడు పై రూపం చూడరు కదా నేను ఎంతో జస్ట్ అలా కడగపోతే బాగుదాను ఒక్క జగ్గునీళ్ళేసి గారు కాళ్ళు కడిగానంతే గోర్రలు తీశానంతే ఇంకేదో చేశానంతే దేవుడు మాత్రం ఇక్కడే ఉన్నారండి షడ్రక్కుమేష కభజ్ఞగో ఆ పని చేయలేరంటారండి ప్రతిమకు జస్ట్ సాష్టంగా నమస్కారం చేసి రెండు సెకండ్లు మూడు సెకండ్లు పనండి ఒక్క నిమిషం పని సాష్టంగా నమస్కారం చేసి వచ్చేయటమే బలి ఇవ్వక్కర్లేదు డబ్బులు ఇవ్వక్కర్లేదు ఏం చేయక్కర్లేదు అందరితో పాటు ఒక నమస్కారం పెట్టొస్తే చాలు మనసులో ప్రభు ఉన్నారు కదా మరి ఎందుకని ఇక్కడ ఒక బలమైనటువంటి వ్యతిరేకత ఈ నలుగురు మనుషులు తీసుకొస్తున్నారు షట్రకు మేషకు అభెజ్ఞోకి మాట వినపడినప్పుడు వాళ్ళు ఏమి బెదర్ లేదు భయపడలేదు అందరు వెళ్ళి నమస్కారం చేస్తున్నారు షడ్రకు మేషకు అభెజ్ఞో రాట్లేదు వీళ్ళ మీద కొంచెం ఆయాసం ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు వీళ్ళ పైకి వెళ్ళిపోతున్నారని చూసి ఓచుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే రాజు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అయ్యా మీరు నిలబెట్టిన ప్రతిమకు అందరినీ నమస్కారం చేయమన్నారు అవునా కాదా అవునమ్మా అవును మరి ఆ విచారణకర్తలుగా నియమించబడినటువంటి షడ్రకు మేషకు అభిజ్ఞుగానే ఆ యూదుల పిల్లలు దేవుని పిల్లలు అంట వాళ్ళు వాళ్ళు సాయంత్రం అయింది ఇప్పుడు దాకా రాలేదు వాళ్ళ గదుల్లో వాళ్ళే ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు రమ్మని చెప్తే మేము రావు అంటున్నారు ఒకసారి వాళ్ళ సంగతి ఏంటో చూడండి అని చెప్పి రాజుకి ఎక్కేశారు ఎక్కేసినప్పుడు ఏది వాళ్ళ ముగ్గురు నీటి తీసుకురండి ఎవరది నేను చెప్పిన మాట వినకుండా నా ఆజ్ఞను కొట్టివేసేది ఎవరది అని రాజు అత్యాగ్రహం తెచ్చుకొని ఆ ముగ్గురిని కూడా రాజు సమపునికి తీసుకొచ్చినప్పుడు అప్పటిదాకా రాజు షడ్రకు మేషకు అభిజ్ఞలు కలిసి రాజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు విచారణకర్తలు ఏం చేయాలన్నా సరే రాజుని సలహాలు అడుగుతూ రాజుకు సలహాలు ఇస్తూ మంచి పొజిషన్లో ఉన్నారు చాలా సంతోషంగా సమాధానంగా సాగిపోతున్నటువంటి బాంధవ్యం వాళ్ళది సడన్గా రాజు పెట్టినటువంటి ప్రతిమకు మొక్కనందువలన రాజుకి వారికి మధ్యలో ఒక విరోధము ఒక వైరము ఏర్పడిందని చెప్పాలి ఇదేంటి నేను నిలబడిన ప్రతిమకు మొక్కమంటే మీరు ఎందుకు మొక్కట్లేదు అప్పుడు వారు అంటున్న మాట లేదులేండి వెళ్ళి మొక్కేసి వచ్చేస్తాం ఇప్పుడు దాకా పనిలో ఉన్నామండి కాసేపు అయ్యి అక్క పని అయిపోయాక డ్యూటీ దిగిపోతాను కదండి ఐదున్నరకి వెళ్ళి మొక్కుతానండి అని చెప్పలేదు అని చెప్పలేదు ఈ రోజున దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు నేను చేయను అని మనం చెప్పలేకపోతున్నాం దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు నేను చేయను అని మనం చెప్పలేకపోతున్నాం వాళ్ళు ఎక్కడ చెప్తున్నారో తెలుసండి రాజు రాజు మాట అంటే మాటే ఆయన ఏం చెప్తే అది జరిగిపోవాల్సిందే తల తీసాయంటే తీసేయాల్సిందే ఆయనకున్న కోపాన్ని అణచగలిగిన వారు ఎవ్వరూ లేరు రాజు యొక్క బలము రాజు యొక్క శక్తి రాజు యొక్క తీవ్రత ప్రభావము అత్యాగ్రహము అలా ఉంటుంది అలాంటి రాజు సమకమందు మందు నిలబడినటువంటి ఈ ముగ్గురు యవనస్తులు దేవుని పిల్లలు ఏమని చెప్తున్నారు రాజకీయ నిజమే మేం మొక్కం మీరంటున్న మాటకి నిజమే మేము మొక్కము మేము మీరు నిలబెట్టిన ప్రతిమకు క్లియర్గా చెప్తున్నాం వినండి నేను మీరు నిలబెట్టించినటువంటి ప్రతిమకు మేము మృక్కము మేము యూదులము మేము తండ్రి అయిన దేవునికి మాత్రమే ఏ సుప్రభు మాత్రమే మా చేతులైనా మా శరీరమైనా మా తలైనా మేము సాష్టాంగ పడేదైనా ఆ ప్రభుకు ఒక్కరికి మాత్రమే మేము సాగిల పడతాము నమస్కరిస్తాము సాష్టాంగ నమస్కారం చేస్తాం ఇంకా దేనికి ఏ రాజుకు కానీ ఏ ప్రతిమకు కానీ ఎందుకంటే పదాజ్ఞల్లో దేవుడు చెప్పారు నీ కొరకు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఏ విగ్రహమునైనా నువ్వు చేసుకోకూడదు దానికి సాగిల పడకూడదు దాన్ని పూజించకూడదని మోషయ్య ద్వారా మా పితరుడైన మోషయ్య దేవుడు ఆజ్ఞ ఇచ్చారు పదాజ్ఞలో కాజ్ఞ మేము యూదులము ఆజ్ఞ మేము పాటిస్తాం మీరు నిలబెట్టించిన ప్రతిమ మా ఏసయ్య రూపంలో లేదు మేం మొక్కము మా యేసు ప్రభు వారు ఉంటే అక్కడ మొక్కుతాం మా ప్రభు అక్కడ లేరు అది వేరే రూపంలో కనపడుతుంది మేము మొక్కము అని ప్రాణాలకి తెగించి చెప్పారు ఎలా చెప్పారండి ప్రాణాలకి తెగించి చెప్పారు రాజుకు ఎదురు చెప్పగలిగిన మనిషి ఎక్కడైనా ఆ రాజ్యంలో ఉంటాడా రాజు మాటకు కాదు అని చెప్పేవారు ఎవరైనా ఉంటారా ఎందుకంటే దావీదు బ్యబాను చూసి నువ్వు నా దగ్గరికి రావాలి అని కౌరు పంపించినప్పుడు రాను అని చెప్పలేదు ఎందుకంటే బచ్చబాకు భయం నేను ఇప్పుడు కాదంటే రాజు నన్ను చంపేస్తాడేమో అని చేయకూడని పని చేయడానికి కూడా బత్సబా ఓకే చెప్పారు ఎందుకో తెలుసా రాజు మాట అంటే అంత శాసనం వలె ఉంటుంది రాజు మాటకు ఎదురు చెప్పే మనిషి ఆ రాజ్యంలో ఉండడం ఆయన ఏం చెప్తాది జరగాల్సిందే లేకపోతే చంపేస్తాడు అలాంటి ప్రభావము కలిగినటువంటి నెప్పు కత్నిచినటువంటి బబులోను రాజు ముందు నిలబడి దేవుని పిల్లలైనటువంటి ఈ పేదవారు ఈ యవరస్తులు ఏమని చెప్తున్నారండి నువ్వు నిలబెట్టించిన ప్రతిమ మాకు సంబంధం అయింది కాదయ్యా బాబు మేము రొక్కం ఎంత ధైర్యం ఎంత గడిచి ఉండాలండి మీరు ఆదివారాలు ఫంక్షన్లు పెట్టుకుంటే మీరు ఆదివారాలు మెచ్యూర్ ఫంక్షన్లు ఇంకేదో ఫంక్షన్లు దిన కార్యక్రమాలు చావు కార్యక్రమాలు పుట్టిన కార్యక్రమాలు చచ్చిన కార్యక్రమాలు పెట్టుకుంటే మేము వస్తామా మేము రాము అని చెప్పగలవా మనం షడ్ర కుమేష్ యొక్క ఎవరి దగ్గర చెప్తున్నారండి ఓ సామాన్యమైన ప్రైమ్ మినిస్టర్ దగ్గర కాదు లేకపోతే ఆ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర కాదు డైరెక్ట్గా రాజు దగ్గర చెప్తున్నారు ఏంటి రాజా అవును మీరు నిలబెట్టించిన ప్రతి మొక్క మేము మొక్కలేదు మొక్కం అంతే మేము మొక్కం ఏసైకే మేము మొక్కుతాం మేము యూతులు అనుకున్నాం అవునండి మేము ఈ ఫంక్షన్కి రాలేదని మా మీద ముఖం మార్చుకుంటున్నారు మీరు మేమే సుప్రభు దగ్గరికి వెళ్తాం ఆదివారం మేము మిగతా ఎక్కడికి రాం మోమాటం లేదు దేవుని పిల్లల దగ్గర మోమాటం ఉండకూడదు మన దేవుడు మోమాటం లేని బోధకుడు ఆయన ప్రతి ఒక్కరి దగ్గర మోమాటం లేకుండా చెప్పేశారంతే పేతురు అంటున్నారు అయ్యా మీతో పాటు నేను సిలువు మరణం పొందడానికి నేను కూడా రెడీ అన్నప్పుడు పేతురు నువ్వు అంతేమీ ఎగిరి ఎగిరి పడకు నువ్వు నన్ను ఎరుగు నన్ను ముమ్మారు చెప్పే వరకు ఈ రోజున ఏం కోడి కొయ్యదు మొహమాటం ఉందా ప్రభుకి యేసు ప్రభువారికి మొహమాటం ఉందా అండి ఆయన మోమాటం లేకుండా ప్రతి ఒక్కరిని ఖండించారు ప్రతి ఒక్కరిని హెచ్చరించారు ప్రతి ఒక్కరికి బోధించారు ఆయన పిల్లలైనటువంటి షడ్రకు మేషకు అభిజ్ఞగా కూడా మోమాటం లేకుండా చెప్తున్నారు ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నటువంటి ఆలోచన చింత మాకు లేదండి రాజా ఎందుకు మొక్కలేదో ఎందుకు సాష్టాంగ పడలేదో ఎందుకు నమస్కరించలేదో నీకేదో సంజాయిచి చెప్పాల్సినంత అవసరం మాకేం లేదు మేమెందుకు మొక్కలేదో నీకంత చెప్పాల్సిన నీడేమీ లేదు అసలు ఆ బ్లడ్లో ఎంత ఉడుకు రక్తం ఉంటే ఆ మాట చెప్తారండి అలా యవనస్తులు యవనస్తులైన వారు బలవంతులు దేవుని రాజ్యమును కడతారన్న మాట వారి జీవితంలో నెరవేర్చుకుంటున్నారు యవనస్తులారా మీరు బలవంతులు దుష్టుని జయించి ఉన్నారని దేవుడు చెప్పారు ఈ యవనస్తులు పదిహేనేళ్ల వయసు ఎంత వయసు అండి పదిహేను వయసు అంటే జస్ట్ టెన్త్ క్లాస్కి వచ్చిన వారు సహజంగా అలాంటి పిల్లలకి ఎంత భయం ఉంటుంది చెప్పండి నలుగురు పోలీసులు వాళ్ళ బండిని ఆపేస్తే వాళ్ళు భయపడిపోయి ఫోన్లు చేసి ఏడి చేస్తారు అమ్మా నన్ను ఇక్కడ పోలీసు పట్టేసుకున్నాడు వేసుకున్నాడు నువ్వు వచ్చి రాజు ముందు నిలబడి మాట్లాడే అంతవంటి ధైర్యము మోమాటోలు లేకుండా మాట్లాడే ధైర్యము అసలు ఈ ముగ్గురికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఎంత ధైర్యము మీకు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అంత ప్రత్యుత్తరం ఇవ్వాల్సినంత ఇదే మాకేమీ లేదు మేమేం ఆన్సర్ చెప్పాల్సిన అవసరమేం లేదు మేము మొక్కమని చెప్పామంతే మొక్కమయ్యా నువ్వు మమ్మల్ని చంపుకుంటావో నరుక్కుంటావో తుత్తునీలుగా చేస్తావో అగ్నిగుండలా పడేస్తావో అప్పుడు రాజు అని ఉండొచ్చు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలా ఆ ప్రతిమకు మ్రొక్కకపోతే నేను విధించిన శిక్ష ఏంటో మీరు వినలేదా విన్నాం ఏంటో తెలుసా శిక్ష తెలుసండి ఏం శిక్షది అగ్నిగుండంలో పడేస్తాను పడేసుకో అగ్నిగుండంలో కాకపోతే ఆకాశంలో తిప్పి తిప్పిసిరి సముద్రంలో పడేసుకో మాకేం భయం లేదో మేమేం భయపడమో మీరు మా ఫంక్షన్కి రాకపోతే మీకు మాకు కట్టండి కట్ చేసుకో నువ్వు మా ఫంక్షన్కి రాకపోతే నీ పెళ్ళిళ్ళకి మా పెళ్ళిళ్ళకి మాకు సంబంధం లేదు ఆ ఇంటి మీద కాక ఈ ఇంటి మీదకు వాలదు వాళ్ళ పోతే వాళ్ళ పోని ఇలా చెప్పే విశ్వాసం ఎక్కడైనా ఉంటారండి అంటే అండి మరి మొదలు పెట్టేస్తారు ఇంకా పెద్ద చాటభరతం మనం వినాలేగానే మన చెవులు చిల్లులు పడిపోయి అంత చెప్తారు మరి ఇక్కడ షెడ్రక్కు మేషకు అంటే మరి అంటానికి ఎంతసేపు అండి అంటే మరి రాజా మరి ఇప్పుడు దాకా పనిలో ఉన్నాం కదండి సాయంత్రం వెళ్ళి మొక్కేసి వచ్చేస్తాం రాత్రి పదింటికి వెళ్ళి మొక్కేసి వచ్చేస్తాం ఎవరు లేనప్పుడు మొక్కాలి ఎందుకంటే ఎవరైనా మమ్మల్ని చూస్తే వీళ్ళు కూడా మొక్కుతున్నారని మమ్మల్ని చూసి ఏదైనా దేవున్నా మనం దూషిస్తారేమో రాత్రి పన్నెండింటి వరకు ప్రతి మన అక్కడే ఉంచండి మేము వెళ్ళి సరదాగా వెళ్ళి మొక్కేసి వచ్చేస్తాం అని చెప్పి లైన్లు ఎత్తుక్కోవచ్చు షెడ్రక్కు మేషక్కు అభిజ్ఞం పట్టపగలు రాజు ముందు నిలబడి అత్యాగ్రహ మొహముతో కూర్చున్నటువంటి రాజు ముందు నిలబడి రాజా నీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం మాకు లేదు నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మేం మొక్కమంతే ఎలాంటి క్రైస్తవులు భూమి మీద ఉంటే అగ్ని మండమంటే ఎందుకు మండదండి సంఘాల్లో ఉద్యమం రగలమంటే ఎందుకు రగలదు ఆదివారం ఎవరైనా కబురు పంపితే పరిగెత్తేసే మనసు షడ్రకు మేషకు అభిజ్ఞ లాంటి వీరత్వము ధీరత్వము దేవుని కొరకు నిలబడిపోయే మనసు స్థిరముగా నిలబడిపోయే మనసు మనలో రానంతవరకు ఉజ్జీవాన్ని చూడలేం వాళ్ళేమి పూజించలేదు వాళ్ళేమి ఇంకేదేదో భోజనాలు చేయలేదు జస్ట్ ఒక్క దండం పెట్టు అయ్యా చాలు అన్నారు వాళ్ళ నియమాన్ని వాళ్ళు కట్టుదిట్టంగా పాటించడాన్ని చెప్పుకోవాలండి మొక్కేసిన తర్వాత నాలుగైదు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఏసుప్రభారి క్షమించలేనంత కఠినమైన మనసు కలిగిన దేవుడా యేసు యొక్క కృపా సత్యములు ఆయన యొక్క కృపా వాత్సల్యములు షడ్రకు మేషకు అభెద్గులుకి తెలుసు కదా వారు ఆయన కనికరము చొప్పుని జీవించుచున్నారు కదా ఎందుకు రాజుతోనే మోమాటం లేకుండా ఎదిరించి మాట్లాడుతున్నారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా అండి రాజులాగా నువ్వు అనుకునే మనుషులు నీ భూమి మీద ఎవరు కనబడినా వారికి దేవుని బిడ్డగా నువ్వు పెద్ద వ్యక్తివైనా ఏం చెప్పాలి ఆదివారం మీరు ఫంక్షన్లో పెట్టుకుని చచ్చిపోయిన వారు శవాలు అక్కడ పెట్టుకుని మమ్మల్ని రమ్మంటే మేము రావండి మేము రాము మేము ఆదివారం మేము యూదులము మేము దేవుని పిల్లలము క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారు మేము దేవుని సన్నిధికే వెళ్తాము షడ్రకు మేషకు అభిందగో నోట్లో నీళ్లు నవ్వినటువంటి మాటలు చెప్పలేదు అయ్యా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు ఎంత తీవ్రంగా ఉడుకు రక్తంతో చెప్తున్నారండి వాళ్ళు మామూలు అవనస్తులు కాదండి బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు త్యాగం చేసిన వారిలో దేవుని కొరకు హత సాక్షులుగా మారిపోవటానికి సైతమో ఇష్టపడిన వారిలో మొట్టమొదటి పేర్లు వీరిని చెప్పచ్చు కనీసం భయం రాజు ముందు మాట్లాడుతున్నావు ఇప్పుడే కత్తి తీసుకొచ్చి తల నరికేస్తే మన సంగతి ఏమవుతుంది అని చెప్పి ఒకరిలో ఒకరు మాట్లాడుకుని ఏం పర్లే మేషకు ఏం పర్లేదులే షెడ్రకో ఏం పర్లేదు అభిద్కో ఏమైందిలే కానీ నేను ప్రార్థన చేస్తాను వెళ్ళి మొక్కిరా ఆ చీకటిని మీరు పనిచేయకుండా కొంతమంది భయంకరమైన భక్తులు ఉంటారండి ఇలాగా వాళ్ళు ఇచ్చిందండి ప్రార్థన చేసుకుని తినేసామండి వాళ్ళు ఇచ్చిన లడ్డూలు వాళ్ళు ఇచ్చిన అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన ఆహారం అంతా వాళ్ళు ప్లేట్లలో గిన్నెల్లో పెట్టి సర్దేసి గోడవతల నుంచి ఇటు అందించేశారండి మా పిల్లలు మేము శుభ్రంగా బోన్ చేస్తామండి గాడు కూడా వచ్చేసి నీ ఇంట్లో కూర్చుంటాడు